హలో అండి నేను డాక్టర్ బాను సో ఈ సంవత్సరం వేసవ కాలం అయితే స్టార్ట్ అయిపోయింది టెంపరేచర్స్ అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి ఏ ప్లేస్లో చూసినా టెంపరేచర్స్ భారీగానే ఉంటున్నాయి ఇంత విపరీతమైన ఎండల వల్ల మన ఆరోగ్యం అనేది చాలా దెబ్బతింటుంది అది మెయిన్గా చిన్నపిల్లల్లో కానీ ఏదైనా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఎండల్లో చాలా వీక్ అయిపోతారు అనమాట డిహైడ్రేట్ అయిపోతారు ఎనర్జీ తక్కువ అయిపోతుంది అండ్ ఆల్సో వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అవుతుంది హెయిర్ డ్యామేజ్ అవుతుంది దీంతోపాటు పెద్దవాళ్ళలో అయితే ఎక్కువసేపు ఎండల్లో ఉండి పని చేసుకునే వాళ్ళలో అయితే ఈ డిహైడ్రేషన్ ఎఫెక్ట్స్ హీట్ స్ట్రోక్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇంకా ఎక్కువగా ఉంటాయనమాట సో అందుకనే సమ్మర్ స్టార్ట్ అవ్వగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలంటే నీళ్లు కానీ కొబ్బరి నీళ్ళు జ్యూసెస్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలని అని చెప్తూ ఉంటారు సో ఇలా నీళ్లు తాగమని చెప్పారు కదా అని చెప్పేసి ఎక్కువ నీళ్ళు తాగేయడం కానీ రాంగ్ వేలో వాటర్ తాగడం కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల మన ఆరోగ్యానికే ప్రమాదంగా మారుతుందన్నమాట సో అందుకనే నేను ఈ వీడియోలో మీకు అసలు మనం నీళ్ళు తాగేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాం హెల్దీ వేలో అంటే ఆరోగ్యకరమైన పద్ధతిలో మనం నీళ్ళు ఎలా తాగాలి ఇలాంటివన్నీ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను కంప్లీట్గా చూసేయండి మన శరీరంలో డెబ్బై శాతం నీళ్లు ఉన్నప్పటికీ కూడా మనం నీళ్ళు తాగే విధానం కరెక్ట్గా లేకపోతే ఎన్నో ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి అన్నమాట అసలు మనం నీళ్ళు తాగేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాం నీళ్ళు తాగే కరెక్ట్ పద్ధతి అంటే హెల్దీ వే ఏంటి ఏ టైంలో మంచి నీళ్ళు తాగితే మనకు ఆరోగ్యంగా ఉండగలుగుతాము అలానే ఎలాంటి టైమ్స్లో మనం నీళ్ళు తాగకూడదు అండ్ రోజుకి ఎంత నీళ్ళు తాగాలి ఇలాంటివన్నీ కరెక్ట్ పద్ధతిలో చేస్తేనే మనం తీసుకునే డైట్కి కానీ మనం చేసే ఎక్సర్సైజెస్కి కానీ రిజల్ట్ ఉంటుందన్నమాట సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మనం ఎక్కువగా వాటర్ తాగడం అంటే ఓవర్ హైడ్రేషన్ అంటాము సో నీళ్ళు తాగమన్నారు కదా అని చెప్పేసి అట్ టైం అంటే ఒకేసారికి రెండు లీటర్లు కానీ లీటర్ కానీ తాగేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలా ఒకేసారి ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల మన బాడీలో ఉన్న సెల్స్లో సోడియం లెవెల్స్ అనేవి సడన్గా డ్రాప్ అవుతాయి అనమాట తగ్గిపోతాయి సో దీనివల్ల సెల్స్లో నీళ్ళు ఎక్కువగా చేరి ప్రతి సెల్ వాస్తుందనమాట సో అదే బ్రెయిన్ సెల్లో కనుక ఇట్లా నీళ్ళు ఎక్కువగా చేరి అనుకోండి దానివల్ల విపరీతమైన హెడ్ఏక్స్ వామిటింగ్ వచ్చినట్టు ఉండడం కొన్నిసార్లు అయితే కోమాలోకి కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో అందుకని ఎప్పుడైనా సరే గుర్తొచ్చిన వెంటనే ఒకేసారి ఎక్కువ నీళ్ళు అనేవి తాగకూడదు సో కొంచెం కొంచెం క్వాంటిటీతో వాటర్ అయితే తాగాలి సో ఇదే చిన్నపిల్లలకు కూడా నేర్పించాలి కానీ చాలామంది ఏమనుకుంటారంటే అదేంటి నీళ్ళు ఎక్కువగా తాగితేనే మనకు ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి కదా నీళ్ళు తక్కువగా అయితే తాగకూడదు అనేసి ఫిక్స్ అవుతారనమాట అలాంటి వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సి మన బాడీకి ఎంతైతే నీళ్ళు అవసరమో మనం అంతే తాగాలి దానికి మించి తాగినా కూడా మనకు అనారోగ్యమే వస్తుందన్నమాట రోజుకి ఎంత నీళ్ళు తాగాలి అనేది అందరికీ ఒకేలా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది అనమాట అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి వాళ్ళ బాడీ టైప్ని బట్టి వాళ్ళు ఉన్న ప్లేస్లో క్లైమేట్ ఎలా ఉంది అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయా చలి ప్రాంతంలో ఉంటున్నారా అలానే వాళ్ళు రోజు చేసే పని ఏంటి వాళ్ళ డైలీ రొటీన్ ఇవన్నీ బేస్ చేసుకొని ఒక పర్సన్ రోజులో ఎంత నీళ్ళు తాగాలి అనేది డిపెండ్ అవుతుందనమాట యావరేజ్గా అందరిలో చెప్పాలంటే ప్రతి ఒక్కరు రోజుకి రెండు నుంచి రెండున్నర లీటర్ నీళ్ళు అయితే కంపల్సరీ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం చేసే మిస్టేక్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ వైల్ స్టాండింగ్ అంటే నిల్చొని నీళ్ళు తాగడం చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కూర్చొని నీళ్ళు తాగాలి నిల్చొని తాగకూడదు అనేసి బట్ అది ఎందుకు చెప్తారో ఏంటి అనేది కొంతమంది రీజన్ చెప్పవచ్చు చెప్పకపోవచ్చు బట్ సైంటిఫిక్గా చూసుకుంటే నిల్చొని నీళ్ళు తాగడం అనేది చాలా తప్పు ఎందుకంటే నిల్చొని మనం సడన్గా నీళ్లు తాగడం వల్ల మన కడుపులోకి డైరెక్ట్గా నీళ్ళని పంపిస్తున్నాం కాబట్టి అక్కడున్న స్పింక్టర్ అనేది డ్యామేజ్ అవుతుందనమాట సో దీనివల్ల మనకు ఛాతిలో నొప్పి రావడం అంటే మంటగా అనిపించడం ఇండైజెషన్ అంటే డైజెషన్ సరిగ్గా అవ్వక యాసిడిటీ లాగా అనిపించడం ఇలాంటివన్నీ జరుగుతాయి దీంతోపాటు మనం నిల్చొని నీళ్ళు తాగడం వల్ల మన కిడ్నీస్ అనేవి ఆ నీళ్ళని సరిగ్గా ఫిల్టర్ చేయలేవు అండ్ అలానే మనం నిల్చొని నీళ్ళు తాగడం వల్ల మనకు ఈ మన జాయింట్స్ ఉంటాయి కదా కీళ్ళల్లోకి కీళ్ళల్లోకి నీళ్ళు అన్నమాట దీనివల్ల ఆర్థరైటిస్ ఇంకా జాయింట్ పెయిన్స్ నొప్పులు ఇలాంటివన్నీ వస్తాయి సో అందుకని చాలామంది పెద్దవాళ్ళు ఈ సైంటిఫిక్ రీజన్స్ తెలియకపోయినా సరే ఇంట్లో అయితే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చెప్తూ ఉంటారనమాట నిల్చొని కాదు కూర్చొనే తాగాలి అని చెప్పేసి అండ్ ఇదే కాకుండా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే తినేటప్పుడు వాటర్ తాగడం లేదా తినక ముందు కానీ తిన్న తర్వాత కానీ నీళ్ళు ఎక్కువగా తాగడం ఈ మిస్టేక్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు ప్రతి ఇంట్లో కూడా ఉంటారనమాట దీని వెనక సైంటిఫిక్ రీజన్ చూసుకుంటే మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి అంటే అరగడానికి మన కడుపులో హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే యాసిడ్ రిలీజ్ అవుతుందనమాట కానీ మనం తినేటప్పుడు తినకముందు తిన్న తర్వాత మనం ఎక్కువ వాటర్ తాగేసామనుకోండి ఈ యాసిడ్ అంతా కూడా డైల్యూట్ అయిపోతుంది సో మనకు సరిగ్గా డైజెషన్ అవ్వదు సో అందుకనే మనం తినక ముందు అరగంట సేపు తిన్న తర్వాత అరగంట సేపు నీళ్ళు తాగకపోవడమే మంచిది బట్ తినేటప్పుడు మనకు ఏదైనా కొంచెం అడ్డుపడినట్లున్నా కానీ ఎక్కిళ్ళు వచ్చినా కానీ నీళ్లు కొన్ని సిప్ చేయడం దాంట్లో తప్పేం లేదు కానీ ఎక్కువ గ్లాసులు గ్లాసులు వాటర్ తాగుతూ అన్నం తినడం అయితే కరెక్ట్ కాదు అండ్ మనం చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే చాలా కూల్గా ఉన్న వాటర్ అంటే చాలా చల్లగా ఉన్న నీళ్ళు తాగడం కానీ లేదా చాలా వేడిగా ఉన్న నీళ్ళు తాగడం కానీ ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారనమాట బట్ రెండు కూడా తప్పే మరీ చల్లగా ఉన్న వాటర్ అంటే ఐస్ వాటర్ మరీ వేడిగా ఉన్న వాటర్ కూడా అస్సలు తాగకూడదు ఎందుకంటే మన బాడీలో ఒక టెంపరేచర్ అనేది సెట్ అయి ఉంటుందన్నమాట అదే మనం బయట నుంచి చాలా తక్కువ టెంపరేచర్స్ ఉన్న కూల్ వాటర్ కానీ ఎక్కువ టెంపరేచర్స్ ఉన్న హాట్ వాటర్ కానీ ఇట్లా వేడి నీళ్ళు కానీ ఇవ్వడం వల్ల ఆ టెంపరేచర్స్లో డిఫరెన్సెస్ వచ్చి మనకు డైజెషన్ సరిగ్గా అవ్వదు ఇదే కాకుండా మీరు గమనించినట్టయితే మనం ఎక్కువ చల్లనీళ్ళు తాగినా ఎక్కువ వేడి నీళ్ళు తాగినా మనకు దాహం తీరదు దీనివల్ల ఎక్కువ డిహైడ్రేటెడ్గా ఫీల్ అయిపోతూ ఉంటామనమాట సో అందుకని ఎప్పుడు కూడా ఎక్కువ చల్లనీళ్ళు కానీ ఎక్కువ వేడి నీళ్ళు కానీ తాగడం అలవాటు చేసుకోవద్దు రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్ళని తాగితేనే మంచిది అదే వేడి నీళ్ళు తాగాలనుకునే వాళ్ళైతే కాచి చల్లార్చిన తర్వాత ల్యూక్వామ్ వాటర్ తాగితే మంచిది అండ్ నీళ్ళైతే తాగాలని చెప్పారు అసలు ఎలాంటి పాత్రలో తాగితే మనకు బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయంటే కాపర్ వెజల్స్ ఇంకా అర్థన్ పాట్స్ అంటే రాగి మెటల్తో తయారు చేసిన రాగి గ్లాసులు కానీ రాగి బిందెల్లో కానీ నీళ్లు స్టోర్ చేసుకొని తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అదే కాకుండా మనకి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న మట్టి కుండలు సో ఇలా రాగి పాత్రల్లో అలానే మట్టి కుండల్లో స్టోర్ చేసిన నీళ్ళు తాగడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇదేంటంటే న్యాచురల్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్గా పనిచేస్తుంది అదే కాకుండా ఇందులో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మనకు తొందరగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ఉంటుందన్నమాట సో ఇలా వీటిలో స్టోర్ చేసిన నీళ్ళు తాగడం వల్ల మనకు డైజెషన్కి మన కిడ్నీ హెల్త్కి మన లివర్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుందనమాట సో అందుకనే పెద్దవాళ్ళు ఈ రాగి చెంబుల్లో నీళ్ళు తాగడం మట్టి కుండల్లో నీళ్ళు స్టోర్ చేసుకొని తాగడం అనేది ఒక ట్రెడిషన్గా ఫాలో అవుతారనమాట నెక్స్ట్ వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు డ్రింక్ వాటర్ అంటే మనం ఏ టైంలో నీళ్ళు తాగితే మంచిది నార్మల్గా నీళ్ళు ఎక్కువగా తాగడం మంచిది బాడీకి అని చెప్పేసి అందరికీ తెలుసు కానీ నీళ్ళు ఏ టైంలో తాగాలి ఏ టైంలో తాగకూడదు అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి అందులో మెయిన్గా మనకు దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగాలన్నమాట అండ్ ఆల్సో పొద్దున్న లేవగానే బ్రష్ చేయక ముందే కంపల్సరీ ప్రతి ఒక్కరూ నీళ్ళు తాగాలి ఎందుకంటే ఆ టైంలో మనకు మన నోట్లో ఉన్న సలైవ అంతా కూడా మనం నీళ్లు తాగడం వల్ల కడుపులోకి వెళ్ళేసి డైజెషన్ ప్రాసెస్ని అంతా కూడా హెల్దీగా చేస్తుందన్నమాట సో పొద్దున్న లేవగానే బ్రష్ ముందే నీళ్ళు తాగడం అనేది ఇంట్లో ఒక అలవాటుగా చేసుకోవాలన్నమాట సో ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే ఫాలో అవ్వాలి అండ్ నెక్స్ట్ వెన్ టు అవాయిడ్ డ్రింకింగ్ వాటర్ మనం నీళ్ళు ఎప్పుడు తాగాలి ఎంత తాగాలి అని తెలుసుకోవడం కంటే ఎప్పుడు తాగకూడదు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మనం తినేటప్పుడు కానీ తినక ముందు అరగంట తిన్న తర్వాత అరగంట నీళ్ళు తాగడం మంచిది కాదు సో డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది అలానే చాలామంది వర్క్లో బిజీగా ఉండి నీళ్ళు తాగడమే మర్చిపోతూ ఉండడం చూస్తున్నాం సో డే అంతా నీళ్ళు తాక్కోకుండా సాయంత్రం ఆరున్నర ఏడు గంటలకు గుర్తొచ్చిన తర్వాత ఒకేసారి లీటర్ నీళ్ళు లీటర్ నీళ్ళు నీళ్లు తాగడం అనేది చాలా తప్పు ఒకేసారి ఇలా ఎక్కువ నీళ్ళు తాగడం కంటే మనం డే మొత్తంలో మనకు దాహం వేసినప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు తాగుతూ యావరేజ్గా రోజుకు రెండు నుంచి రెండున్నర లీటర్ నీళ్ళు తాగితే సరిపోతుంది అలానే మనం రాత్రిపూట పడుకునే ముందు ఎక్కువ వాటర్ తాగడం కూడా మంచిది కాదు ఓన్లీ మనం దాహం తీయడానికి కొంచెం వాటర్ని సిప్ చేసుకొని పడుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం రోజులో తాగిన వాటర్ని బ్లడ్లో కలిసాక దాన్ని ఫిల్టర్ చేయడానికి మన కిడ్నీస్ రోజంతా పనిచేస్తాయి అదే మనం నైట్ కూడా ఎక్కువగా తాగామనుకోండి నైట్ కూడా పనిచేయడం వల్ల మనకు దాని ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది సో రాత్రిపూట మన కిడ్నీస్కి రెస్ట్ ఇవ్వాలి అలానే మనం నిద్ర కూడా డిస్టర్బ్ అవ్వకూడదు అనుకుంటే మనం ఎక్కువ నీళ్ళు తాకుండా కొంచెం నీళ్ళు తాగి పడుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది వర్కౌట్ చేసేవాళ్ళు వర్కౌట్ చేసే ముందు కానీ తర్వాత కానీ వర్కౌట్ చేసే టైంలో కానీ నీళ్ళు తాగడం మంచిదా కాదా అనేది తెలుసుకోకుండా ఉంటారనమాట సో అలాంటి వాళ్ళందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం వర్కౌట్ చేసేటప్పుడు మన బాడీలోని టెంపరేచర్ అనేది పెరుగుతుందనమాట సో దానివల్ల ఏమవుతుందంటే మనం వెంటనే వర్కౌట్కి మధ్యలో కానీ వర్కౌట్ అయిన వెంటనే ఎక్సర్సైజ్ అయిన వెంటనే నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల మన బాడీలో సోడియం లెవెల్స్ అనేవి సడన్గా డ్రాప్ అయిపోతాయి సో దీనివల్ల మన కిడ్నీస్ కూడా ఎక్సెస్ వాటర్ని ఫిల్టర్ చేయలేవు కాబట్టి మన సెల్స్లోనే ఈ నీళ్ళంతా ఉండిపోతుంది అనమాట అందుకే ఈ సెల్స్ అన్నీ కూడా వాసిపోతాయి అనమాట అంటే స్వెల్ అవుతాయి అనమాట సో కొందరిలో ఎంత మంచి డైట్ ఫాలో అయినా ఎంత మంచి ఎక్సర్సైజెస్ చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వకపోవడానికి ఇదే కారణం ఉంటుంది సో అందుకని ప్రతి ఒక్కరు వాటర్ ఎప్పుడు తాగాలి అని తెలుసుకోవడంతో పాటు ఎప్పుడు తాగకూడదు అనేది తెలుసుకొని ఫాలో అయితే మంచిది మెయిన్గా ఈ సమ్మర్స్లో ఎండలు ఎక్కువ అయిపోవడం వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ డిహైడ్రేషన్ ప్రాబ్లంతోనే సఫర్ అవుతున్నారు అసలు డిహైడ్రేషన్ని ఎందుకు ఇంత డేంజరస్ అని చెప్తారు డిహైడ్రేషన్ వచ్చిన వాళ్ళలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి ఒకవేళ డిహైడ్రేషన్ రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా నేను ఒక సెపరేట్ వీడియోలో ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియో కూడా చూసేసేయండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను సో ఇది అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి అలానే ఇలాంటి హెల్త్ కాంటెంట్స్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ